ఖండించకపోతే ఈ అరాచకాన్ని ప్రోత్సహించిన వారు అవుతారనే విషయాన్ని కూడా దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా చాలా సందర్భాల్లో మాచర్లనే కాదు, వాళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాయంటే చాలా సందర్భాలు చెబుతున్నాడు, నాకేమి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, నాకేమి ముఖ్యమంత్రి అవసరం లేదు అంటున్నాడు. నిజమే నమ్ముతున్నారా? శాసనసభ ఏం చెప్పలేడు, ఏం చెప్పి ఏడ్చాడు, నేను మళ్ళా వస్తే శాసనసభకి ముఖ్యమంత్రిగానే వస్తానన్నాడు. ఏది నాకు అర్థం కాలే, ఎంత ఆశ, ఎంత పదవి వ్యామోహం, మళ్ళీ ముఖ్యమంత్రిగా అయితేనే ఆ శాసనసభకు వస్తాడంట. మరి శాసనసభకు వచ్చే 175 మంది ముఖ్యమంత్రులు అవుతారా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష పోషించాలి, అధికారంలో ఉన్నవారు అధికార పక్ష పాత్రను పోషించాలి ప్రజాస్వామ్యంలో. అలా కాదు, ఆయన ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తా, లేకపోతే రాడు. ఇవాడు ముఖ్యమంత్రి కోసం కసరత్తు చేస్తున్నాడు, మంత్రాలు చదువుతున్నాడు, రుబ్బుతున్నాడు, అయినా అయ్యే పరిస్థితి లేదు. పడే పరిస్థితి లేక రాళ్ళు వేసే కార్యక్రమం, గడ్డలు వేసే కార్యక్రమం, రెచ్చగొట్టే కార్యక్రమం, పవన్ కళ్యాణ్ కలుపుకున్నాము, పవన్ కళ్యాణ్ కలుపుకుంటే మాకు పవన్ కళ్యాణ్ ఒక అరాచక శక్తి, మా 2 అరాచక శక్తులు కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేద్దాం అనుకుంటే మేము చూసి చూసుకునే మనుషులు. చట్టం మా చేతిలో ఉంది, ప్రభుత్వం మా చేతిలో ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ మా చేతిలో ఉంది, చట్ట ప్రకారం అలాంటి వారిని అణిచివేస్తామని వాస్తవాన్ని మీరు గమనించకపోతే దురదృష్టవంతులు అవుతారు. చంద్రబాబుని తప్పు చేస్తేనే సహించలేదు చట్టం, మీరు ఒక లెక్క అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పాను, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, నిప్పుని తుప్పుని అని ప్రగల్భాలు పలికాడు. ఏం చేశారు, ఏమైనా పీ